ವಿಂಶಸರ್ಗಃ ಯಮ ಉಪಸಂಹಾರಂ ಸತಸ್ಯ ಮಹಾನಾದಂ ಶ್ರುತ್ವ ವೈವಸ್ವತ ಪ್ರಭು ಶತ್ರು ವಿಜಯಿನಂ ಮೇನೆ ಸ್ವಬಲಸ್ಯ ಸಂಕ್ಷಯಂ. ಆ ವಾಳು ರಾವಣಾಸುಡು ಮಂತ್ರುಲು ಪೆದ್ದ ಗರ್ಜನ చేసేటప్పటికి అది చూశారు. ఆయన ఎవరు విన్నారు? వైవస్వతుడు యమధర్మరాజు గారు విన్నాడు. విని శత్రు నెగ్గాడు, తన సైన్యం ఓడిపోయిందని గ్రహించాడు. సహియోధాన్ హతాన్మత్వ క్రోధ సంరక్త లోచన బరువీత్వరితం సూతం రథో అయం ఉపనీయతాం. తన యొక్క యోధులు మరణించారని చూసి చాలా ఆయనకి కోపంతో కళ్ళు ఎర్రబడిపోయాయి. ఆయన సూతుడు అంటే రథచోదకుడిని రథాన్ని వెంటనే తయారు చేయి అని చెప్పాడు. తస్య సూతస్తదా దివ్యం ఉపస్థాప్య మహారథం శితస మత్స్య మహాతేజ హ్యద్యారోహత తమ్రథం. వెంటనే సూతుడు దేవరథాన్ని రెడీ చేశారు, తీసుకొచ్చి ఆయన దగ్గర నిలబెట్టాడు. ముందు ఆయన మహాతేజవంతుడు యమధర్మరాజు గారు దాని మీద ఎక్కాడు. పాశముద్గ్రహస్థాశ్చ మృత్యుస్థశ్చ అకర్తస్థిత ఏన సంక్షిప్యతే సర్వం త్రైలోక్యం ఇదమవ్యయం. ఆయన చేతిలో పాశము, మృత్యుపాశము అది ఉంది, ముద్గరం ఉంది, తర్వాత ఏమో ఆయన ఎదురుకుండా మృత్యు ముందు నడుస్తుంది ఆయనకి. ఇలాగా చేసి అందరినీ మూడు లోకాలని నాశనం చేయగల కూడా ఆయన ఎదరికెళ్ళాడు. కాలదండస్తు పార్శ్వస్తు మూర్తి మానసచ అభవత్ యమ ప్రహరణం దివ్యం తేజసా జలదగ్నిమత్. ఆయన కాలదండము, కాలంతో కొట్టే దండము ఆయన పక్కన ఒక రూపాన్ని తీసుకుని ఆయన పక్కన నిలబడి ఉంది. ఆ అగ్ని ఎలా ఉంది? యమదండము దివ్యమైన తేజస్సుతోటి వెలిగిపోతుంది అగ్నిలాగా. దశ పార్శ్వేషుడు నిశ్చిద్ర కాలపాశ ప్రతిష్ఠిత పావక సస్పర్శ సంకాశ స్థితో మూర్తశ్చ ముద్గర. ఆయన పక్కన ఈ కాలపాశాలు ఉన్నాయి. కాలపాశం అంటే ప్రాణం తీసేస్తాయి ఇప్పుడు అవిని, అవి అలాగే అవి ఒక ముద్గరలాగా తీసుకున్నాయి రూపాన్ని, ముద్గరలా తీసుకుని ఉన్నాయి. ముట్టుకుంటే కాలేటటువంటి అగ్నిలా వెలిగిపోతున్నాయి అవి. తతో లోకత్రయం క్షుబ్ధం అకప్పత దివ ఒకస కాలం దృష్ట్వా తదా క్రుద్ధం సర్వలోక భయావహం. ఆయన అలా బయలుదేరేటప్పటికీ మూడు లోకాలు క్షోభించిపోయాయి, దేవతలందరూ కూడా వణికిపోయారు. మొత్తం ఆ కాలం కూడా కాలుణ్ణి చూసి మొత్తం అందరూ కొంచెం కోపంగా ఉన్నాడు. ఆయన మొత్తం అన్ని లోకాలు భయపడిపోయాయి. తత ప్రచోదయన్ సూత తానశ్వాన్ రుద్ర ప్రభాన్ ప్రయో భీమ సన్నాదో ఎత్ర రక్షపతిస్త ప్రతిష్ఠిత. ఎలా ఉన్నాయి ఆ రక్ష గుర్రాలు? గుర్రాలు రక్తం రంగులో ఉన్నాయి. వాటిని తోలాడు ఆ సూతుడు, ఆయన యొక్క రథసారథి తోలి ఎక్కడున్నాడు? భయంకరమైన చప్పుడు చేస్తూ రాక్షసాధిపతి ఎక్కడున్నాడో అక్కడికి వచ్చాడు. ముహూర్తి అని యమంతేతు హయా హరిసాయో సపమా ప్రాపయన్ మనసు స్థుల్య ఎత్ర తత్ ప్రస్తుతం రణం. ఆ గుర్రాలు ఇంద్రుని రథాలతో సమానమైనటువంటివి, వేగంగా మనోవేగంతో వాయువేగం మనోవేగంతో తీసుకొచ్చేసి క్షణకాలంలో రణరంగానికి తీసుకొచ్చేసాయి. ఎక్కడైతే రాక్షసులకి యమభటులకి యుద్ధం జరుగుతుందో అక్కడికి. దృష్ట్వా తదైవ వికృతం రథం మృత్యు సమన్వితం సశివ రాక్షసేంద్రస్య సహసా విప్రదుద్రువు. మృత్యుతో కలిసి వస్తున్నటువంటి యమధర్మరాజును చూసేటప్పటికీ రాక్షసరాజు యొక్క భటులందరూ కూడా హడిలిపోయారు, హడిలిపోయి పారిపోయారు అక్కడి నుంచి. లఘుసత్వ తయాతేహి నష్ట సంజ్ఞా భయార్థిత నేహయుద్ధం సమర్థాస్మ ఇచ్చుక్త్వ ప్రయుర్దిశ. వాళ్ళందరూ ఏమన్నారు? మన పరాక్రమం ఎంత? వాళ్ళందరూ భయపడిపోయారు. మన ఏం ప్రయత్నం లేదు, పరాక్రమం లేదు. ఈ యమధర్మరాజు గారితో మనం యుద్ధం చేయడానికి సమర్థులం కావన్నారు. వాళ్ళందరికీ ఒడిగి ఒంట్లో అంతా భయం వచ్చేసింది, అలాని తెలియట్లేదు, పారిపోతున్నారు. సతుతం తాదృశ్యం దృష్ట్వా రథం లోక భయ ఆవహం నా అక్షుభ్యత దశగ్రీవో నచాపి భయమావిషత్. ఆ లోకాలంతటికీ భయం కలిగించేటటువంటి ఆ రథం వచ్చింది, దాన్ని చూశాడు దశగ్రీవుడు. అయినా కానీ ఏమీ భయపడలేదు, అసలు ఏమి భయానికి లోపం లేదు, ఏమి కంగారు కూడా పడలేదు. సతురావణమాసాధ్య వ్యశుర్జక్తితోమరాన్ యమో మర్మాణి సంక్రుద్ధో రావణ శోపకృంతత. ఆ రావణాసుడి దగ్గరికి వచ్చి యముడు
ఆయన మీదకి, ఆయన మర్మాంగాల మీదకి, మర్మాంగాలు అంటే ముఖ్యమైనటువంటి అంగాల మీదకి, గుండె అటువంటి వాటి మీదకి ఆయన శక్తి తోమరాల్ని ప్రయోగించాడు. రావణస్తు తతస్వస్థ శరవర్షము మోచ తస్మిన్ వైభస్వతరథే తోయ వర్షమివాంబుద. రావణాసుడు స్వస్థంగానే ఉన్నాడు, ఏమి కంగారు పడకుండా యమధర్మరాజు గారి రథం మీద బాణాల వర్షం కురిపించాడు. ఎలా కురిపించాడంటే మేఘం వర్షధారలను ఎలా కురిపిస్తుందో అలా కురిపించేశాడు. తతో మహాశక్తి సరే పాత్యమానో మహర్షి నా అశక్నోత్పత్తికత్వం సరాక్షస శల్య పీడిత. ఆయన తీవ్రమైన బల్లాలతోటి యముడు బాణాలతోటి కొట్టేస్తుంటే రావణాసురుడు ఏమి చేయలేకపోతున్నాడు, ఆ బాణాలతోటి దెబ్బతిన్నాడు. ఏవం నానాపహరణే యమేనా అమిత్ర కర్షిణ సప్తరాత్రం కృతసంఖ్య విసింగో విముఖో రూపు రిపు. అలాగ యముడు కొడుతూ అంటే రావణాసురుడు కూడా బాణాలు వేస్తూ ఆయన మీదకి ఆయుధాలు అస్త్రాలు వేస్తూ 7 రాత్రులు 7 పగళ్ళు యుద్ధం చేశాడు. చేశాక 7 రాత్రులు అయిపోయి ఇంకా తట్టుకోలేక యుద్ధం నుంచి ఆయనకి పోయింది మనసు. తదాసీ తుములం యుద్ధం యమరాక్షసయోద్వయో జయం ఆకాంక్షతోర్వీరే సమరేష్వని వర్తినో. అలాగ యమధర్మరాజుకి రాక్షసరాజుకి మధ్యన యుద్ధం అలా జరుగుతుంటే, గొప్ప యుద్ధం జరుగుతుంటే ఇద్దరు కూడా జయం కావాలని చేస్తున్నారు. ఆ యుద్ధం నుంచి ఎవరు వెనకడుగు వేయలేదు. తతో దేవాసగంధర్వ సిద్ధాశ పరమర్శయ ప్రజాపతిం పురస్కృత్య సమేత సత్రణాజిరం. ఇలా చేస్తుంటే అక్కడి నుంచి ఆకాశం నుంచి చూడ్డానికి, ఆ యుద్ధం చూడ్డానికి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, పరమఋషులు ఆ బ్రహ్మదేవుడితోటి అక్కడికి వచ్చారు. సంవర్త యువలోకానాం కృజతోరభవత్తదా రాక్షసానంచ ముఖ్యస్య ప్రేతానాం ఈశ్వరస్య చ. యముడు, రావణాసురుడు, రాక్షసరాజు యముడు, రాక్షసరాజు రావణాసురుడు, ప్రేతాలకి రాజు యముడు, వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు కోపంగా యుద్ధం చేసుకుంటుంటే చాలా గొప్ప యుద్ధం జరుగుతోంది. రాక్షసేంద్రు అపి విశ్వార్య చాపమింద్రాశని ప్రభం నిరంతరమివాకాశం కుర్వాన్ బాణాన్స్తతో అసృజత్. రాక్షసరాజు కూడా ఎంత తక్కువ తినలేదు, ఆ బాణ ధనుసు తీసుకుని ఇంద్రుడి యొక్క పిడుగుల్లాంటి బాణాలని నిరంతరం ఆకాశం మీదకి వేసేస్తున్నాడు బాణాలు. మృత్యుం చతుర్భిర్విశికై సూతం సప్త దర్దయత్ యమం శత సహస్రేణ శీఘ్రం అస్మస్వత్ మర్మస్వతాడయత్. అక్కడ ఉన్నటువంటి మృత్యుజీవత మీద 4 బాణాలు వేసి కొట్టాడు. యమధర్మరాజు గారి యొక్క రథసారథిని 7 బాణాలు వేసి కొట్టాడు. యముడి మీదకి 1,00,000 బాణాలు వేసి కొట్టాడు ఆయన ఆయుపోటుల్లో. తత క్రుద్ధ శివదనాథ్ యమస్ సమజాయిత జ్వాలామాలీస నిశ్వాస సధూమ కోప పావక. అప్పుడు యముడు ఎంతో కోపంతో నిండిపోయి ఉన్నాడు. ఆయన ఒళ్ళంతా కూడా ఆవేశంతో ఊగిపోతుంది. ఆయన ముక్కులోంచి వచ్చే నిట్టూర్పులు మంటల యొక్క శిఖలతో కలిపి వస్తున్నాయి. ఆయన పొగతో ఉన్నటువంటి మంటలాగా కోపంగా ఉన్నాడు. తదా ఆశ్చర్యం అధో దృష్ట్వ దేవదానవ సన్నిధో ప్రహర్షితో సుసమృద్ధో వృచ్చికాలో బభూవతు. ఆ దేవతలు, దానవులు, వాళ్ళందరూ వాళ్ళు ఎదుర్కొండ జరుగుతున్న యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ మృత్యువు కాలుడు వాళ్ళిద్దరూ కూడా ఒకవైపున సంతోషపడుతున్నారు, ఒకవైపునేమో దెబ్బతిన్నారు వాళ్ళు. తతో మృత్యుకృద్ధతరో వైభస్వతమ భాషత ముంచిమాం సమరే యావత్ హన్మీమం పాపరాక్షసాం నైసారక్షో భవేదద్య మర్యాదాహిని సర్గత. ఆ మృత్యు చాలా కోపపడిపోయి యమధర్మరాజుతో ఇలా అంది, నన్ను ప్రయోగించండి మహాత్మా, ఈ పాపరాక్షసుని నేను సంహరించేస్తాను, నాకు ఈ ఎలాగైనా సరే నాకు నా యొక్క మర్యాద కథ ఇటువంటి పాపాలని రాక్షసుల్ని చంపడం. హిరణ్యకశిపు శ్రీమాన్ నముచి శంబరస్తదా విసంధిర్ ధూమకేతుశ్చ బలిర్ వైరోచనేపిచ నేను ఇంతవరకు హిరణ్యకశిపుని చంపాను, శ్రీమంతుడైన నముచిని చంపాను, శంబరుని చంపాను, విసంధిని, ధూమకేతుని, బలిని, విరోచనుడు కొడుకైన బలిని కూడా చంపాను కదా. దంభుర్ దైత్య మహారాజు వృత్రో బ్రాణస్తదైవచ దంభుడనేవాడిని చంపాను, దైత్యరాజుని, వృత్రాసురుణ్ణి చంపాను, రాజర్షి శాస్త్రవిదో గంధర్వాస మహోరగా ఋషే పన్నగా దైశ్చ యక్షశ్చాప్య సరసోగణ.
రాజర్షులను చంపాను, శాస్త్రం నేర్చుకున్న పండితుల్ని చంపాను, గంధర్వుల్ని చంపాను, ఉరగాలు పాముల్ని చంపాను, ఋషుల్ని ప్రాణం తీశాను, పన్నగల్ని ప్రాణం తీశాను, దైత్యుల్ని తీశాను, యక్షులను కూడా నేను కాలధర్మంలోకి తీసుకెళ్ళాను, అప్సరసల గణాలను కూడా తీసుకెళ్ళాను నేను. యుగాంత పరివర్తే చ పృథ్వీ సమహార్ణవ క్షయం నీత మహారాజా సపర్వత సరిద్రుమ. అలాగే ప్రళయకాలం వచ్చినప్పుడు ఈ పర్వతాలతోటి, నదులతోటి, మహాసముద్రాలతోటి కూడినటువంటి ఈ భూమండలాంతటిని కూడా నశింపజేస్తాను కాత. ఏతేచ అన్యేచ భవో బలవంతో దురాసదా వినిపన్న మయా దృష్ట కిముతా ఇం నిశాచర. ఇట్టే కాదు, వీళ్ళే కాకుండా ఎంతోమంది బలవంతమైన బలవంతులైన వాళ్ళు, ఎవరి చేత ఓడిపోయినటువంటి వాళ్ళు నేను చూశాక ఇంకేం కాలేదు కదా. ఇంక ఈ రాక్షసి ఎంత ఒక లెక్క నాకు. ముంచిమాం సాధుధర్మజ్ఞ యావదేనం విన నిహన్మిహం నహి కశ్చిన్మయా దృష్టో బలవానపి జీవతి. ఓ సాధు మంచివాడా, ధర్మజ్ఞుడా, నన్ను ఈవేళ వదిలిపెట్టి అతని మీదకి నన్ను ప్రయోగించు. నన్ను చూసిన తర్వాత, నేను ఎదరికెళ్ళిన తర్వాత ఎంత బలవంతుడైనా సరే ప్రాణాలతో ఉండలేడు. బలమమున కల్వే తన్మార్యాదైష నిసర్గత సదృష్టో నక్మయా కాలం ముహూర్తమపి జీవతి. నా యొక్క స్వభావమే అది, నా నైసర్గిక ప్రభావం ఇది, నా సహజ లక్షణం. నా బలం గురించి గొప్ప చెప్పుకోవడం కాదయ్యా, నా సహజ లక్షణం అది ప్రాణాలు తీసేయడం అనేది. అంచేత నన్ను చూసిన వాడు ఎవడు కూడా ఒక ముహూర్తం సేపు కూడా బతకడు. తశైవ వచనం శ్రుత్వా ధర్మరాజ ప్రతాపం అబ్రవీత్ త్రతం మృత్యుం త్వం తిష్టయనం నిహన్యహం. ఆ మాటలు విన్నాడు యమధర్మరాజు గారు, ప్రతాపవంతుడు. ఆయన మృత్యువుతో చెప్పాడు, నువ్వు ఆగు, నీకు ఇంకా టైం రాలేదు, నేనున్నాను. తత సమర్థనైనా క్రుద్ధో వైవసుత ప్రభు కాలదండం అమోఘంతో తోలయామాస పాణిన. అప్పుడు కళ్ళు ఎర్రబడిన కళ్ళతోటి చాలా కోపంగా వైవస్త్రుడు యమధర్మరాజు ప్రేతాలకు ప్రభు కాలదండాన్ని తీసుకున్నాడు, చేతిలోకి తీసుకుని దాన్ని చూశాడు. యశ పార్శ్వేషు నిఖిల కాలపాశ ప్రతిష్ఠిత పావకాశిని సంకాశో ముగ్గురవ మూర్తిమాన్ స్థిత. అది దాని పక్కన, కాలదండం పక్కనే ఈ కాలపాశాలన్నీ ఉన్నాయి. అది అగ్నిలాగా చాలా తేజోవంతమైనది, ముద్గర రూపంలో పొంది ఉంది అది. దర్శనాదేవయ ప్రాణిన్ ప్రాణినాం అపకర్షతి కింపున స్పృశ్యమానస్య పాత్యమానస్య వా పునః. ఆ కాలదండాన్ని చూస్తే, కనపడితే చాలు ప్రాణాలు పోతాయి జీవులకి. ఇంకా దాన్ని ముట్టుకుంటే, ముట్టుకున్నా ఎవరి మీద పడినా అది ఇంక చెప్పాల్సిందేముంది. సజ్వాల పరివారస్తు నిర్దహన్యవ రాక్షసం తేన పృష్టో బలవత మహాప్రహరణో అస్ఫురత్. అప్పుడు అటువంటి దాన్ని, అది మంటలు కక్కుతోంది, అది రాక్షసుని దహించేటట్టుగా కనపడుతోంది. దాన్ని పట్టుకుని తీసుకున్నాడు చాలా యమధర్మరాజు గారు. అది చూశారు. తతో విదద్రువు సర్వే తస్మాత్రస్తారణాజిరే సురాశ్చ కృపిత సర్వే దృష్ట్వా దండోద్యతం యమం. అది ఆ దండం పట్టుకోవడం చూడగానే అక్కడ రాక్షసులందరూ కూడా రణరంగాన్ని వదిలేసి పారిపోయారు. దేవతలు వాళ్ళు కూడా క్షోభించిపోయారు ఆ దండాన్ని తీసుకుని యమధర్మరాజు గారు నుంచునేటప్పటికి. తస్మిన్ ప్రహర్తుకామేతు యమే దండేన రావణం యమం పితామహ సాక్షాత్ దర్శయిత్వేదం అబ్రవీత్. ఆ రమధర్మరాజు గారు ఆ కాలదండాన్ని చేతిలోకి తీసుకుని రావణాసురుడిని కొడదామని సిద్ధపడుతుంటే, పితామహుడు బ్రహ్మదేవుడు గారు సాక్షాత్తు వచ్చేసి యమధర్మరాజు గారికి దర్శనమిచ్చాడు. వైభస్వత మహాబహో నా కల్పమిత విక్రమా నహంతస్త్వ వ్యస్తయాత్తేన దండేనేశ నిశాచర. ఓ మహాబాహు వైవస్వత యమధర్మరాజ, నువ్వు చాలా గొప్ప పరాక్రమం అయినటువంటి వాడిది, నీ లెక్కట్లేం. కానీ నువ్వు ఇప్పుడు ఈ నిశాచరుని దండంతో చంపడానికి కుదరదు. వరఖలు మయేతస్మే దత్త స్త్రీశ పుంగవ సత్వయాన అనృతకారు ఎన్మయా వ్యాహృతం వచ. నేను అతనికి దేవతల వల్ల చావు లేనట్టుగా నేను వరం ఇచ్చాను. నువ్వు కనుక ఆయన్ని చంపడానికి పూనుకున్నావుంటే నా వరం అనృతం అయిపోతుంది, ఆ మాట అబద్ధం కారాదు. యోహిమాం అనృతం కుర్యా దేవో వా మానుషో అపి వా త్రైలోక్యం అనృతం తేన కృతం శాన్న అత్ర సంశయ. ఇప్పుడు అంచేత నువ్వు నా మాటను కనుక అబద్ధం చేసినట్టయితే మూడు లోకాల్లో కూడా అన్ని అబద్ధాలు అయిపోతాయి, ఏ మాట నిలబడదు, అన్ని అబద్ధం కింద అయిపోతుంది, అని చెయ్యకు అన్నాడు. క్రుద్ధేన విప్రముక్తో అయం నిర్విశేషం ప్రియాప్రియే ప్రజా సంహరితే రౌద్రో లోకత్రయ భయావహ. నువ్వు తీసుకున్నటువంటి కాలదండం ముల్లోకాలకి కూడా చాలా భయాన్ని కలిగించేటువంటిది.
దీన్ని ప్రయోగించావంటే మనవాళ్ళు పెరవాళ్ళు మనకు నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు లేకుండా మొత్తం అందరినీ సంహరించేస్తుంది. అమోఘోహేష సర్వేషాం ప్రాణినాం అమిత ప్రభా కాలదండో అమయా సృష్ట పూర్వం మృత్యు పురస్కృత. ఇది అమోఘమైనది, ఏ ప్రాణి మీదకి వెళ్ళినా కానీ అది ప్రాణం లాగేస్తుంది, అమితమైనటువంటి ప్రభ కలది. ఈ కాలదండాన్ని కూడా నేనే సృష్టించాను ఇంతకుముందు మృత్యు కలిగించడాని కోసం అని చెప్పి, తన్న ఖల్వేష తే సౌమ్య పాత్యో రావణ మూర్ధనే నహ్యస్మిన్ ప్రతిదే కశ్చిన్ ముహూర్తమపి జీవతి. అంచేత నువ్వు ఈ కాలదండంతో రావణాసుడు నెత్తి మీ కొట్టావంటే ఆయన ఒక్క నిమిషం ఒక్క క్ష ఒక ముహూర్తకాలం కూడా బతకడు, నేలమి పడిపోయి చనిపోతాడు. యదిహ్యస్మిన్ నిపతితే నైమ్రియే తైష రాక్షస మ్రియతే వా దశగ్రీవ తదాహిభయతో అనృతం. అది రాక్షసి మీద పడి చంపినా చంపకపోయినా రాక్షసుడు చనిపోయినా చదవకపోయినా చనిపోయినా చావకపోయినా రెండు వేపులా కూడా నేను అబద్ధం చెప్పిన వాడిని అయిపోతాను, అనృతమైపోతుంది అని చేత వద్దు. తన్నివర్తై లంకేశం దండమేతం సముచితం సత్యం చు మాం కురుష్వ అద్య లోకాంశం యజ్ఞ వేక్షసే. అని చేత నువ్వు లంకా రాజు యొక్క లంకేశుడి మీద దండాన్ని చూపించొద్దు, వెనక్కి తీసుకో. మొత్తం మూడు లోకాలని కూడా అనృతంలో అబద్ధంలో పడిపోకుండా ఉండాలంటే ఆపు, నన్ను సత్యవాదిని చెయ్యి, లేకపోతే మూడు లోకాలు పోతాయి అని బ్రహ్మగారు చెప్పాడు. యవముక్త సుధర్మాత్మ ప్రత్యువాచయమస్తదా యేష వ్యావర్తి దోదండ ప్రభు విష్ణుర్ హినో భవాన్. అలా చెప్పేటప్పటికీ ధర్మాత్ముడు యమధర్మరాజు గారు ఆయన ఇలా బదులు చెప్పాడు, నువ్వు మా అందరికీ కూడా ప్రభువి, నేను దండాన్ని వెనక్కి తీసేసుకుంటాను, నువ్వు మా అందరికీ కూడా విష్ణువి. కిన్నిదాని మాయా శక్యం కర్తుం రణగతేనహి నమయా యదయం శక్యో అంతుం వర పురస్కృత. నేను ఇంక ఈ రణరంగంలో ఏం చేస్తాను, ఏం పని లేదు కదా నాకు, ఆయన చంపడానికా కుదరదు, వరంలో ఉన్నాడు కాబట్టి ఇంకా చేసేది ఏముంది. ఏష తస్మాత్ ప్రణశ్యామి దర్శనాదశ రక్షస ఇచ్చిత్వా సరధస్సాశ్వ తత్రేవ అంతరధీయత. అంచేత ఇంకా రాక్షసుడికి కనపడను, నా దర్శనం రాక్షసుడికి ఇవ్వను అన్నాడు ఆయన. అని ఆయన రథంతో గుర్రాలతోటి అందరితోటి కూడా మాయమైపోయాడు అక్కడే. దశగ్రీవస్తు తంజిత్వ నామవిశ్రావచాత్మన ఆహ్య పుష్పకం భూయో నిష్క్రాంతో యమ సాధనాత్. ఆ దశగ్రీవుడు ఏం చేశాడు, నేను నెగ్గేశాను అని చెప్పేసి అక్కడ గట్టిగా అతను పెద్ద ప్రకటన చేసేసి మళ్ళీ పుష్పక విమానం ఎక్కేసి యమపురి నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిపోయాడు. సతు వైవసుతో దేవే సహ బ్రహ్మ పురోగమే జగామతిదేవం హృష్టో నారదస్య మహాముని. ఆ తర్వాత ఏమో యమధర్మరాజు గారు బ్రహ్మదేవతలతో కూడా బ్రహ్మతోటి మిగిలిన దేవతలతోటి కలిసి స్వర్గానికి వెళ్ళాడు. నారద మహర్షి కూడా మూడు లోకాలు ఆయన తిరగడానికి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఇత్యశిమిత్రామణే వాల్మీకి ఆది కావ్య చతుర్ సాంఖ్యాయం సహిత ఉత్తర రామాయణే యమ ఉపసంహారం నామ ద్వావింశ సర్గ.